ఇక్కడ ఏ రోజు మొత్తం అందరికి అరుకునేది మహేందర్రెడ్డి మనం అందరం దాని కొరకు పోరాటం చేయాలి. బాయిలున్నాయి, నల్లలు ఉన్నాయి ఇంటికి, కానీ మాకు రిజల్ట్ వైజ్ చెరువు కావాలి. సార్ ఎట్లయినా తప్పకుండా వెళ్తాం. కేసీఆర్ గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఉత్తుత హామీలతో తెలంగాణ ప్రజానీకం బేజారైనరు. ఒక సందర్భంలో ఆయన చెప్పిండు, నేను ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోతే ఓటుకే రానన్నాడు. మరి ముప్పారంలో వచ్చినా, కమ్మరిపేటలో వచ్చినా, వేలేరులో వచ్చినాయా, ధర్మసాగర్లు వచ్చినాయా, వచ్చి చూపెట్టాలి. ప్రధానంగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల భావన కేసీఆర్కు అటావో, తెలంగాణకు బచావో, తెలంగాణను రక్షించుకుందాం, తెలంగాణ సస్యశ్యామలం చేద్దాం. తెలంగాణ దోపిడి గురైంది, దోపిడి దారుల భర్తం పడదాం అనే ఆలోచనతోటి మా ప్రజానీకం ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. హామీలను కురిపించి ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని కేసీఆర్ అధికారంలోకి వచ్చి మరి పూర్తి స్థాయి కాల పరిమితి కాకముందే రాష్ట్ర శాసనసభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికల ఓటు కొరకు రాబోతున్న సందర్భంగా ప్రజలు అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. మీరు ఇస్తామన్న 3 ఎకరాల భూమి నిరుపేద దళిత కుటుంబాలకు ఎక్కడైనా ఇచ్చినారా? ఇది సుసాధ్యమైన అసాధ్యమైన హామీ, ఎందుకు అమలు చేయలే, మీకు ఎందుకు ఓటేయాలి? అట్లాగే గ్రామ గ్రామాన అర్హులైన వాళ్లకు, ఇల్లు లేని పేదలకు 2 పడకల ఇల్లు 120 గజాలలో ఓ వంటశాల గది, పాయకాన, ఇంకా అదనంగా రూము, వీటన్నిటితో పక్క హంగులతో ఉండగలిగిన 2 పడకల గది ఇల్లు నిర్మాణం చేసి ఇస్తానని చెప్పారు కదా కేసీఆర్ గారు. మరి కేసీఆర్ నీడన పోటీ చేసి గెలిచిన రాజయ్య గారు, డాక్టర్ రాజయ్య గారు, మీరు ముప్పారం గ్రామంలో చూపెడతారా 2 పడకల ఇల్లు? వేలేరు గ్రామంలో చూపెడతారా? ధర్మసాగర్ గ్రామంలో మండలంలో చూపెడతారా? మరి ఈ మండలంలో ఉన్న పాత్రికే మిత్రులు వచ్చి మీరు నిర్మాణం చేసిన, ఎన్నికల ప్రకారం హామీ ఇచ్చిన ఆ ఇండ్లు ఎక్కడున్నాయి? మరి ఎందుకు మీకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు. మరి మీకు ఈరోజు ఓటు అడిగే నైతిక ధర్మం, నైతిక స్థాయి, నైతిక హక్కు కోల్పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.